హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ్ళైతే కొంచెం లేట్ అయిపోతుంది వీడియో తీయడం అయితే ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి నేనైతే కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను అనమాట ఈ వాళ్ళైతే ఇంకా అవైతే పెడదామని చెప్పేసి కొన్ని ఇందులో అయితే కొంచెం మందార చెట్టు అలాగే దాన్ని ఏమంటారు అది ఖర్జూర పళ్ళది కూడా మొలిసిందనమాట అది తీసేస్తాను తర్వాత ఈ మల్లె చెట్టు అయితే పెడదామని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను అనమాట ఇది రిక్కగా పూస్తుంది స్మెల్ బాగా అని చెప్పేసి కొంచెం ఏర్లతోటి అంటు అనమాట ఒక పది పదిహేను రోజుల ముందైతే పదిహేను రోజులు కాదు ఒక వన్ మంత్ ముందు మనం అంటు కట్టుకున్నాం అనుకో మంచిగా ఏర్లు వచ్చేసాయి అనమాట అలా ఏర్లు వచ్చిన వాటిని కూడా మనం తొందరగా పెట్టుకున్నాం అనుకో తొందరగా మంచిగా పెరుగుతాయి అనమాట అలాగే కొమ్మలు పెట్టుకుంటే కొంచెం తక్కువగా ఇదైతే వేనుకోవడం చాలా కష్టము అదే ఇట్లా అంటు కట్టుకొచ్చుకొని ఆ ఎయిర్లను తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకో ఈజీగా మనకైతే మంచిగా తొందరగా పెరుగుతుంది పూలు కూడా తొందరగా పూస్తుంది మళ్ళీ ఎండాకాలం వరకు అయితే మంచిగా పూలు కూడా వచ్చేస్తాయి అనమాట వరకు మంచిగా చెట్టు మంచిగా గ్రోత్ వచ్చి మంచిగా పెరుగుతుంది మనం ఇచ్చే వాటిని బట్టి కూడా ఉంటుంది అనమాట ఈ పూల చెట్లే కాబట్టి కొంచెం అప్పుడప్పుడు మట్టికి బలం కోసము డిఏపి కానీ కొంచెం యూరియా కానీ ఇవ్వచ్చు అదే వెజిటేబుల్స్ వాటికి మాత్రమే ఇవ్వకూడదండి ఓన్లీ పూల మొక్కలకు మాత్రమే ఇవ్వండి అట్లా ఇచ్చినట్లయితే మంచిగా పెరుగుతాయి అలాగే గ్రీన్గా ఆకులు మంచిగా ఉంటాయి పువ్వులు కూడా మంచిగా వచ్చేసాయి అనమాట ఆకు మంచిగా పచ్చగా కావాలి మంచిగా పెరగాలంటే మాత్రం కొంచెం యూరియా మాత్రం ఇస్తే మాత్రం మంచిగా వచ్చేసింది అనమాట ఇప్పుడైతే నేనైతే ఈ మల్లె చెట్టు అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇంకా సైడ్ గిట్లా వేరే ఇంకా ఏమైనా చెట్టు పెడదాము అని చెప్పేసి ఇక్కడ సైడ్ కూడా తోతున్నాను ఇది చామంతి ఇప్పుడు వర్షాకాలంలో అయితే జర మంచిగా వచ్చేస్తుంది చలికాలం వరకు పూలు పూస్తుంది అనమాట అందుకోసమే దీన్ని కూడా తీసుకొచ్చాను ఇది చామంతి అంటే ఇది ఒక రకంగా పూస్తుంది అనమాట జా జాజు కలర్లోగా పూస్తుంది అనమాట ఈ పూలు అందుకోసమే కొంచెం డిఫరెంట్గా ఉంది వైట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా ఇది జాజు కలర్లో పూస్తుందని చెప్పేసి దీన్ని కూడా అనమాట వచ్చేటప్పుడు నేను బయటికి ఊరికి వెళ్ళాను అనమాట ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట ఇక అనుకోకుండా ఇవాళైతే ఊరికి వెళ్ళాను అందుకోసమే కొంచెం లేట్గా అయిపోతుందనమాట వీడియో ఊరికి వెళ్ళడం వల్ల ఆ తర్వాత నిమ్మ మొక్క ఒకరు నాకు ఇచ్చిపోయారనమాట ఇంకా అది తెమ్మని చెప్పాను తెమ్మని చెప్తే ఇచ్చారు ఆ నిమ్మ మొక్కను కూడా ఇందులోనైతే పెట్టుకున్నాను మట్టి అయితే అలా ఎర్ర మట్టి తీసుకొచ్చుకొని అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఇంకొక మొక్క కూడా ఇక్కడ పెద్ద టబ్బులు ఉందనమాట ఆ పెద్ద టబ్బులోకి పెడదామని చెప్పేసి ఇందులో కూడా తోతున్నాం వర్షం పడి మట్టి అంతా మెత్తగా మంచిగా నాని అయితే ఉంది ఇట్లా తువ్వంగానే ఏదో వచ్చేస్తుంది ఇందులోనైతే ఒక గులాబీ కొమ్మ పింక్ కలర్ లైట్ పింక్ కలర్లో ఒక గులాబీ కొమ్మ అయితే పెడదామని అయితే ఇందులోనైతే పెడుతున్నాను ఇంకా ఇందులో పెట్టేసిన తర్వాత కొంచెం వాటర్ వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఈ రెండు రోజులైతే వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది ఇంక ఇప్పుడైతే ఈ మొక్కలైతే పెట్టేసుకొని మట్టి అయితే పెట్టి దాని మీద కొంచెం ఏర్లు వచ్చేదాకా బరువు అనేది పెట్టాలన్నమాట అట్లా బరువు అనేది పెడితే మంచిగా మనకి ఏర్లు వచ్చేస్తాయి అలాగే తొందరగా ఎన్నిక అనమాట ఇది వచ్చేసి ఎల్లో కలర్లో ఫ్లవర్లు పూస్తుంది ఇది ఇంకొక ముక్క అనమాట కొమ్మలు తీసుకొచ్చి పెడితే ఎనుకుంటుంది అంట అందుకోసమే దీని అయితే కొమ్మలు తీసుకొచ్చి ఇది అయితే మంచిగా అనిపిస్తుంది ఇట్లా తీగలాగా అన్నమాట ఈ చెట్టు అయితే దీన్ని కూడా అలాగే కొమ్మలు తీసుకొచ్చి పెట్టి దాన్ని పండ పెట్టేస్తున్నాను పండబెట్టి దానిపైన ఒక రాయి అయితే పెట్టేస్తాను ఆ తర్వాత ఇక్కడ మందార పూలను నేను చూస్తుంటే మా పాపనైతే ఇలా తీసింది చూడండి ఒక పాట కూడా పెట్టింది నేనైతే పాట అనమాట మందార పూలు అయితే ఈ కలర్ పూలు అయితే మంచిగా పూస్తాయి మా ఇంట్లోనైతే ఇంకా పూలను చూస్తుంటే ఇలా తీసిందనమాట మంచిగా అనిపిస్తుంది ఆ పూల లోపల మెరూన్ కలర్లో అలాగే పువ్వు వచ్చేసి క్రీమ్ కలర్లో నాకైతే ఈ చెట్టు అంటే చాలా ఇష్టం ఎండాకాలంలోనైతే ఈ పువ్వులు అయితే బాగా పూసింది మంచిగా ఎప్పుడు పూస్తూనే ఉంటుంది ఈ చెట్టు అయితే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత మార్నింగ్ టిఫిన్ వచ్చేసి నేను ఇలా డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి చపాతి పిండి అయితే ఇలా కలుపుకుంటున్నాను అనమాట ఎప్పుడు మనం రోజు చేసుకునే చపాతీ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే బోర్ కొట్టకుండా ఉంటుంది చపాతీ పైన అలాగే కొంచెం టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుందని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను అనమాట అయితే ఆ గోధుమ పిండిలోకి కొంచెం కొత్తిమీర అలాగే జీలకర్ర కొంచెం ఆలు అయితే సన్నగా తరిగాను అది అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం సన్నగా తరిగి పెట్టారనమాట అవి ఇట్లా వేసి వేసుకొని అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను బటర్ ఉంటే బటర్ వేసుకోండి బటర్ లేని వాళ్ళు మాత్రం నెయ్యి కానీ నూనె కానీ కూడా వేసుకోవచ్చు ఇదంతా పిండిని అయితే ఇలా కలుపుకుంటున్నాను మంచిగా ఫ్రెష్ మనము ఫస్ట్ అయితే ఈ పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకొని ఇంకా చపాతి వేసుకుంటే బాగుంటుంది ఇంకా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకోవాలి ఊరికే మనం ఒకటే మామూలు చపాతీ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది అలాగే పాలకూరతో కూడా మనం మిక్సీ పట్టేసి పిండిలా కలిపేసి పెట్టుకున్నాం చేసుకున్నాం అనుకో బాగుంటుంది అట్లా కూడా చపాతీలు బాగుంటాయి పూరీలు కూడా బాగుంటాయి పాలకూర పూరీలాగా అలాగే ఇప్పుడు ఆలు చపాతీలాగా అనమాట ఇప్పుడు ఆలు కట్ చేసి వేసాం కదా అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి ఇప్పుడు ఆలు చపాతీలాగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మామూలుగా తినకుండా ఇట్లా చేసుకుంటే కొంచెం మనకు కూడా తినాలని కూడా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట ప్రతిగా పిండి అయితే మంచిగా ఇలా కలిపేసుకుంటున్నాను చపాతి పిండిలా కలుపుకొని ఇంకా తర్వాత దానిలోకి ఒక కర్రీ కూడా చేద్దాము ఇంకా చపాతి కర్రీ చేస్తే మార్నింగ్కి అదే కర్రీ అవుతుంది అలాగే లంచ్ కూడా అదే అవుతుంది అని చెప్పేసి ఇంకా చపాతికి అయితే చేసి ఆ కర్రీ కూడా చేస్తే ఓన్లీ మధ్యాహ్నం వరకు ఓన్లీ రైస్ పెట్టేయచ్చు అని చెప్పేసి ఆలోచించుకొని ఇంకా ఆ కర్రీని అయితే నేను ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా పిండి అయితే కొంచెం ఈ మామూలుగా ఈ పిండి కలపడం అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే కొంచెం కలుపుతా అంటే కొంచెం టైట్ అయినట్టు అనిపిస్తుంది అలాగే కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తుంటుంది ఇంకా దాన్ని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుతూనే అది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇంకా పిండి అయితే మొత్తం మీద కలిపేసాను ఆ తర్వాత ఇంకా చపాతీలు అయితే ఒకటి తర్వాత ఒకటి ఇంకా చేసేసుకుంటే ఇంకా పనైపోద్ది ఇంకా తర్వాత ఇంకా కర్రీకి అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకో ఇంకా పని కూడా అయిపోద్ది అనమాట ఇంకొకరు చేస్తుంటే ఒకరు అయితే ఇంకా తొందరగా అయిపోతుంది అదే ఒకలే చేసి ఒకలే కాల్చాలంటే చాలా టైం పట్టేస్తుంది ఇంకా అలా కాకుండా మనము ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నామనుకో ఇంట్లో అన్న వాళ్ళము ఇంకా తొందరగా పని అయితే అయిపోతుంది చూడండి అక్కడక్కడ గ్రీన్ కలర్లోకి అలాగే పచ్చిమిర్చి అలాగే ఆలు ఇట్లా మంచిగా కనబడుతుంటుంది తింటుంటే కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా అయితే ఇలా అనమాట ఎప్పుడన్నా ఒకసారి ఇంకా ప్లెయిన్గా చేసుకోవాలి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకోవాలి అని చెప్పేసి ఎట్లా అనిపిస్తుంటుంది ఇంకా దీన్నైతే ఎక్కువగా సాగదీయలేక మో చిన్నగా చేసుకున్నాను అనమాట మరీ పెద్దగా కాకుండా చపాతీలు ఇలా చిన్నగా అయితే చేసుకున్నాం మనం తినేది ఎప్పుడు మనకి కొంచెం ఎనర్జీగా ఉండాలి అలాగే డిఫరెంట్గా ఉండాలి అట్లా ఇప్పుడైతే ఇంకొంచెం తిరిగేసిన తర్వాత కొంచెం ఆయిల్ గిన్నె పెట్టుకుంటే ఇంకా చపాతి అయితే మంచిగా కాలు వేస్తుంది ఇంకా తర్వాత మిగతా చపాతీలన్నీ చేసి ఒక ప్లేట్ పైన వేసేస్తే అన్నీ ఒకటి తర్వాత ఒకటి కాల్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడైతే కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి అయితే మళ్ళీ తిరిగేసిన తర్వాత ఆయిల్ పెట్టుకుంటే మనకు చపాతి అనేది మంచిగా పొంగుతూ వచ్చేస్తుంది అనమాట అలాగే ఎప్పుడైనా చపాతి హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మంచిగా మనకి కాలుతుంది అనమాట అదే మెత్తగా కూడా వచ్చేస్తుంది లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటాం అనుకో చపాతి గట్టిగా ఉంటుంది ఇంకా తినలేము అన్నీ అయిపోయేసరికి ఫస్ట్ ఉన్న చపాతి గట్టిగా అయిపోతుంది అనమాట అలా కాకుండా మనం ఎప్పుడు హై ప్లేమ్లో పెట్టి కాల్చుకున్నాం అనుకో చపాతి అయితే మృదువుగా మంచిగా వచ్చేస్తాయి ఇలా అయితే పొద్దున్న టిఫిన్ అయితే ఇలా చేసి చపాతీలు అయితే చేసి పెట్టారనమాట ఆ తర్వాత టిఫిన్ అయితే ఇంకా చపాతీ చేసేసాము ఇంకా నేనైతే మిషన్ పైన కూర్చొని కొన్ని వాటర్ తాగదంటే ఇంకా మా పాప ఇట్లా వీడియో తీసిందనమాట చూడండి అట్లా అప్పుడప్పుడు అలా మనకు తెలియకుంటేనే ఆమె అటువంటి పనులు చేస్తుంటుంది ఆ తర్వాత ఇలా చేసావు ఏంటంటే ఏమైంది ఇప్పుడైతే నువ్వు పెట్టుకుంటున్నావు కదా అని అంటుంది అనమాట ఇప్పుడైతే నేనైతే బ్లౌజ్ కుట్టుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత ఇంకా కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి లంచ్లోకి అలాగే మార్నింగ్ టిఫిన్లో కూడా అయిందనమాట ఇదే కర్రీ ఇప్పుడైతే ఏం కర్రీ చేస్తున్నానంటే ఆలుగడ్డ వంకాయ టమాటా కొంచెం మసాలా వేసి చేద్దాం చపాతీలోకి బాగుంటుంది అలాగే రైస్లోకి బాగుంటుందని చెప్పేసి ఇలా చేసేస్తున్నాను ఆనియన్స్ గిన అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ గిన్న పోసాను అలాగే కొంచెం జీలకర్ర ఆవాల్ గిన్న వేసుకొని ఆనియన్స్కి వేసేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత అందులోకి కొంచెం ఇంకా అల్లమెల్లుల్లిగిన పేస్ట్ వేసేస్తే ముందే కొంచెం మాడిపోతుందని చెప్పేసి అవి మంచిగా వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తే అయిపోద్ది అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసాను అలాగే కొంచెం కరివేపాకు ఈ పచ్చిమిర్చి మనం పోపు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం కారం ఎక్కువ అనుకో ఇంకా అది ఇది ఎక్కువైపోద్ది అనమాట అందుకోసం నేనైతే తక్కువ పోపుకైతే తక్కువగా వేస్తాను పచ్చిమిర్చి ఎందుకంటే మర్చిపోతాను అనమాట సడన్గా కారం వేసేసింది అనుకో ఇంకెక్కువైపోతుంది అలా అని చెప్పేసి పచ్చిమిర్చి చాలా తక్కువగా వేస్తాను తర్వాత ఆలు వేసుకున్నాను ఆలు కొంచెం మంచిగా ఉడికేంతసేపు నేను సిమ్ములో పెట్టుకుని అయితే ఉడికించుకున్నాను ఆలు ఆ తర్వాత ఇది మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్కి మనం వంకాయలు టమాటాలు వేసుకుని సరిపోతుంది ఆలు ఉడక ముందుకే మనం వంకాయలు టమాటాలు వేసుకున్నాం అనుకో అది కొంచెం ఉడకడం అయితే లేట్ అయిపోతుంది అందులో కొంచెం ఉప్పేసి మంచిగా ఉడికించుకున్నాను చూడండి ఆలును ఆ తర్వాత అందులోకి అయితే వంకాయలు వేసేస్తున్నాను వంకాయలు వేసిన తర్వాత ఇంకా అవి కూడా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఇంకా ఇవి కూడా కొంచెం మగ్గాలి ఆ మగ్గిన తర్వాత ఇంకా టమాటాలు వేసుకొని ఆ తర్వాత ఇంకా కారం ఉప్పు వేసుకుంటే ఇంకా మనకైతే వంకాయ ఆలుగడ్డ టమాటా కొంచెం మసాలా వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఎప్పుడైతే నేనైతే వంకాయ తీసుకొచ్చిననుకో ఎక్కువగా ఈ కర్రీ చేయడం కోసమే ఇష్టపడతాను అలాగే చపాతీలోకి వస్తుంది అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది ఇట్లా చేస్తానైతే బాగుంటుంది నాకైతే ఇష్టం ఇలా వంకాయ టమాటా ఆలు చేయడం అయితే ఇష్టం అనమాట ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను ఎప్పుడన్నా ఒకసారి వంకాయలు కొన్ని తక్కువ తెచ్చినా అనుకో ఆలు పక్కకు పెట్టేసి టమాటాలు పక్కకు పెట్టేసి ఓన్లీ వంకాయ మాత్రమే పూర్ణం చేసేసుకుంటాను అనమాట ఇప్పుడైతే కొంచెం పసుపు గిన్నె వేసేసాను వంకాయ అయితే ఊకనే ఉడికిస్తుంది టమాటాలు కూడా ఊకనే ఉడికిస్తాయి ఓన్లీ ఆలుతోటే మనకు కొంచెం కష్టం ఇంకా ఇవైతే పసుపు గిన్నె వేసిన తర్వాత ఇంకా కారం గిన్నె వేసేసుకొని అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఇంకొద్దిగా సేపు సిమ్ములో పెట్టుకొని మళ్ళీ మగ్గించుకున్నాం అనుకో ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఇంకా చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది అలాగే పూరిలో కూడా ఈ కర్ర అయితే బాగుంటుంది ఇంకా దీంట్లోకి కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి కొబ్బరి పొడి ఉంటే కూడా కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది ఆ తర్వాత ఇప్పుడు కలిపేసిన తర్వాత కొద్దిసేపు సిమ్ములో పెట్టుకున్నాను మంచిగా ఆల్మోస్ట్ అయితే అంతా ఉడికేసింది వంకాయల గిన్నె టమాటల గిన్నె అందులోకి కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసానమాట మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందని చెప్పి అలాగే కొంచెం మసాలా కూడా వేసేసుకున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను ఇవన్నిటిని కొద్దిసేపు మంచిగా కలిపి ఇంకా కొన్ని వాటర్ పోసుకోవచ్చు ఇంకా కర్రీ బాగుంటుందని చెప్పి కొంచెం సూప్ కొంచమే మరీ ఎక్కువ వేసుకోవద్దు లూజ్ చేసుకుంటే కూడా అంత బాగుండదు కొంచెం వాటర్ పోసుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టుకుంటే ఆ వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయి మంచిగా మగ్గి కర్రీ అయితే బాగుంటుంది అయితే ఇప్పుడైతే నేను మూత పెట్టేసి పెట్టేస్తున్నాను చూడండి మొత్తం అయితే ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కర్రీ అయితే ఇంకా చపాతీలోకి రైస్లోకి అయితే ఇంకా తినేసాము మేమైతే ఇప్పుడైతే మా ఊడు ఒకటి ఫ్లిప్కార్ట్లో బుక్ చేసాడనమాట దాన్నైతే ఇప్పుడు మనం చూసేద్దాం అదేంటిది ఎందుకు బుక్ చేస్తాడో తెలియదు ఇప్పుడైతే దాన్ని చూసిన తర్వాత వానికి ఉంది ఎట్లా ఉంటుందో ఏమో అన్నీ తెలియకుండానే బుక్ చేస్తాడు అవి మంచిగా లేకపోతున్నామో కష్టం మంచిగా ఉంటున్నామో ఇంకా ఉంచుకుంటాడు మంచిగా లేకపోతే ఇది మంచి లేదు మంచి లేదని ఒక పాట పాడుతుంటాడు చూద్దాం ఇప్పుడైతే ఇదేందో చూద్దాం ఇప్పుడైతే నేనైతే కట్ చేయనైతే కట్ చేస్తున్నాను లోపల ఈ షర్ట్ అయితే ఉంది వైట్ షర్టు ఈ వైట్ షర్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనము లోపల కవర్ వచ్చేసింది అనుకుంటా ఒకటి అట్టలాగా బ్లాక్ బటన్స్ వచ్చిన అంటే కాలర్ కూడా బటన్ బ్లాకే ఉన్నట్టుంది కనబడుతుంది ఆల్మోస్ట్ మనకి షర్ట్ క్లాత్ ఎలా ఉందో చూద్దాము అయితే అయితే సరిపోతుంది కాకపోతే క్లాత్ అనేది కొంచెం మంచిగా రావట్లేదు అనమాట క్లాత్ కూడా మంచిగా వచ్చేస్తే ఉంచుకునే వాళ్ళము కొంచెం క్లాత్ మంచిగా రాలేదని చెప్పేసి చూసిన తర్వాత దీన్నైతే రిటర్న్ పెట్టాల్సి వచ్చింది కొన్ని బాగా రావు అసలు ఈ ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే కొన్ని అయితే బాగా రావు కొన్ని అయితే మంచిగా వచ్చేస్తాయి ఇది ఎట్లా ఉందంటే ఇట్లా సాగదీస్తే సాగుతుంది అనమాట క్లాత్ ఇట్లా స్పంజీ లాగా ఇట్లా సాగదీస్తే సాగుతుంది క్లాత్ వైట్ షర్ట్ అనమాట కొంచెం పల్చగా ఉంది క్లాత్ అయితే అంత బాగాలేదు నాకైతే ఏం నచ్చలేదు ఈ షర్టు పొడుగ్గినైతే బాగానే వచ్చేసింది కానీ ఈ షర్ట్ అయితే నాకైతే ఏం నచ్చలేదు ఇంకా వాడు కూడా నచ్చలేదనమాట ఈ క్లాత్ అనేది పల్సగా ఉంది వేసుకున్నాను అనుకో ఇంకా బాగా కనిపించదని చెప్పేసి వానికి కూడా నచ్చలేదు ఇంకా చూసిండు ఆ తర్వాత దీన్నైతే రిటర్న్ పెట్టేసిండు బటన్స్కి అంత బానే వచ్చింది స్టిచ్చింగ్ అంతా బానే వచ్చింది ఏడ డ్యామేజ్ అయితే ఏడ ఏం లేదు కాకపోతే క్లాత్ అనేది కొంచెం స్ట్రెచబుల్గా ఉంది హైట్కి అంత బాగుంది కాకపోతే డ్రెస్ అనేది పల్సగా వచ్చేసింది అనమాట అందుకోసమే దాన్ని అయితే ఉంచుకోలేకపోతున్నాడు రిటర్న్ పెట్టేస్తాడంట మళ్ళీ ఒకటి బుక్ చేసుకుంటా మంచి ఇంకా ఎక్కువ రేట్ అది ఇది త్రీ ఫిఫ్టీ ఏమన్నాడు కానీ ఏం బాగాలేదనమాట త్రీ ఫిఫ్టీ పెట్టినా కానీ అంత బాగా రాలేదు ఇంకోసం ఎక్కువ రేటు ఇది బుక్ చేసుకుంటానని చెప్పేసి ఇదైతే రిటర్న్ పెట్టేస్తానని చెప్పేసి అంటుండో చూసిన తర్వాత మా బాబాయ్ అయితే వాడి కోసమే బుక్ చేసుకుంటాడు అప్పుడప్పుడు అంగీలన్నీ ఇలా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇవాళ్ళ వీడియోనైతే ఇదండి ఈ షర్ట్ అయితే ఇలా ఉందండి వానికి నచ్చితే ఉంచుకొని లేకపోతే తీసేయని ఓకే ఫ్రెండ్స్